తాండ్ర పద్మగారి మిద్దెతోట పార్ట్ 1 ఈ పాటకే మీరందరూ చూస్తుంటారండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడగలరు ఇది పార్ట్ 2 అండి పార్ట్ 2 లో మిగతా మిద్దెతోట అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఇవన్నీ కూడా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా పేరు భవాని ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ కి స్వాగతం ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటో చెట్లు ఇవన్నీ కూడా అన్ని పెద్ద పెద్ద టబ్స్ లో ఇంకా పెద్ద గ్రో బ్యాగ్ లో ఏ మాత్రం పెట్టలేదు అన్ని కూడా చిన్న కుండీలే అండి అంటే సైజ్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి అందులో సాయిల్ చూస్తే కూడా చాలా హాఫ్ మాత్రమే ఉంది కుండీలో సగం వరకే ఈ మట్టి మిశ్రమం అనేది ఉండండి అయినా కూడా ఎంత హెల్తీగా ఎంత బుషీగా ఎంత బాగా పెరిగాయి చూశారు కదా ఫ్లవరింగ్ కూడా ఎంతలా ఉందో చూడండి ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి అన్ని చోట్ల ఫ్లవరింగ్ ఉంది అదే విధంగా ఇంకా టమాటాలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మీకు ఇలా చూపించాలని ఇది టబ్ ఇదంతా చూపిస్తున్నానండి దీంట్లో కేవలం హాఫ్ సాయిల్ అలాగే హాఫ్ కిచెన్ కంపోస్ట్ ఈ రెండు మాత్రమే కలిపి ఫిల్ చేసినటువంటి సాయిల్ అంట ఇది సో మనము మన ఇంట్లో మన టెర్రస్ నుంచి మన గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్ తోటి కిచెన్ వేస్ట్ తోటి తీసుకొని చేసినటువంటి కంపోస్ట్ ఎంత ఫలితం ఇస్తుందో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చండి ఇంకా టమాటోలు కూడా కొన్ని పండుతున్నాయి ఇక్కడ టబ్స్ లో వేరే అంటే పాట్ సైజ్ డిఫరెంట్ గా ఉన్న పాట్స్ లో కూడా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇది 100 రూపీస్ టబ్ అండి ఇందులో దాదాపు 6 మొక్కలు దాకా వేశారు ఇంకా ఇవి 50 రూపీస్ టబ్ లో ఉన్నాయండి 50 రూపీస్ టబ్ లో వెడల్పుగా హైట్ తక్కువలో ఉంటాయి అలాగే హైట్ ఎక్కువగా ఉండి ఇలా లోత్ ఎక్కువగా ఉంటాయి వీటిలో పెట్టారన్నమాట ఈ మొక్కలు కూడా అన్ని చాలా బుషీగా చాలా హెల్తీగా పెరిగాయి ఇంకా ఇక్కడ చూసారా పసుపు మొక్కలు పార్ట్ 1 వీడియోలో ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు అంటే మళ్ళీ ఇది కొన్ని రోజుల తర్వాత తీసినటువంటి వీడియో క్లిప్ ఇప్పుడు చూడండి ఎంత బుషీగా అయ్యాయో మొక్కలన్నీ కూడా చెరుకు కూడా చాలా హైట్ పెరిగింది ఇంకా కాస్మోస్ అయితే ఒక్కొక్క చెట్టుకి వందల కొద్ది పూలతో చాలా బాగా వచ్చాయండి ఇంకా అండి ఇక్కడ మిరప మొక్కలు చూడండి మీరైతే ఆశ్చర్యపోతారు మిరప మొక్కలకి పెట్టిన పాట్ చూసారా అండి చిన్న బకెట్ ఇది ఆ చిన్న బకెట్ లో సగమే సాయిల్ ఉండండి అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మిరప మొక్కలన్నీ కూడా నేలలో వేస్తే ఎలాగైతే కాపునిస్తాయో అంతే కాపు ఈ మొక్కలకి చూడొచ్చు మనము అన్నిటికీ చాలా మిరపకాయలు ఉన్నాయండి మొక్కలు కూడా ఎలాంటి పెస్ట్ అంటే చాలా వరకు ఈ మిరప మొక్కలకి మనకి ముడత రోగము ఇంకా ఆకుమచ్చ తెగులు ఇట్లాంటివి చాలా చూస్తూ ఉంటాము వాటి వల్ల ఇవి ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాము అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత బాగా పెరిగాయో చూశారు కదా ఇంకా ఇక్కడ ఇది యాపిల్ బేర్ అండి దీనికి చూడండి ఎంత పూత వచ్చిందో ప్రతి పూత కూడా చక్కగా పిందెలుగా మారుతున్నాయి కాస్మోస్ అయితే ప్రతి చోట అంటే పక్షుల వల్ల గాలి వల్ల అక్కడక్కడ విత్తనాలు సాయిల్లో అటు ఇటు మారుస్తూ ఉంటాం కదా వాటి దాని ద్వారా కూడా గార్డెన్ అంతా స్ప్రెడ్ అయింది వాటంతటా అవే ఈ టబ్స్లో వచ్చి పెరుగుతున్నాయంటండి ఇంకా మందారాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవేమో తామరలండి నర్సరీ మేళాలో తెచ్చినటువంటి తామరలంట ఇంకా ఇక్కడ చూసారా చిన్న జామ చెట్టే అయినా కూడా ఎన్ని పిందెలు ఉన్నాయో ఒక 20 పిందెలు దాకా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఇంకొక సైడ్ టమాటాలు మళ్ళీ వేరే బ్యాచ్ అన్నమాట టమాటోస్తో మనకి ఎక్కువగా యూజ్ ఉంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు అందుకని చాలా ఎక్కువ క్వాంటిటీలో ఈ టమాటా మొక్కల్ని పెట్టారు ఇక్కడ గోంగూర చూడండి వెడల్పుగా ఉన్నటువంటి రెక్టాంగిల్ కుండీలలో ఎంత బాగా పెరిగిందో చూడండి పైకి అంటే పెద్దగా అయినవి పెద్దగా అయ్యాయి చిన్నగా ఉన్నవి చిన్నగా ఉన్నాయి కట్ చేస్తుంటే వచ్చేలా చక్కగా వేసుకున్నారు ఇంక ఇక్కడ నేతిబీర పాదులు చూడండి అంటే ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి గుమ్మడి సోర బీర ఇంకా కాకర ఇట్లాంటివన్నీ కూడా కలిసి పెరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి 100 రూపీస్ టబ్లో బ్లూబెర్రీ మొక్క అండి ఇది ఇలాంటి బెర్రీస్ ప్లాంట్స్ మనము ఎక్కువగా మన మిద్దె తోటలో పెంచుకుంటే అవి సీజన్ వచ్చినప్పుడు బాగానే కాస్తాయి ఇంకా ఇక్కడ ఇది రెడ్ లెమన్ అండి నిమ్మకాయ రెడ్ కలర్లో ఉంటుందంట సో చూసారు కదా ట్యాగ్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా కొత్త మొక్కలు అంటండి మొన్న జరిగిన నర్సరీ మేళాలో తీసుకొచ్చినటువంటి మొక్కలు ఇవన్నీ కూడా
అన్నీ 100 రూపీస్ టబ్లో లేదంటే పెయింట్ బకెట్లో ఈ విధంగా పెట్టుకున్నారు. సాయిల్ చెప్పాను కదండి, మన కిచెన్ కంపోస్ట్ ఇంకా సాయిల్ అది హాఫ్ ఇది హాఫ్ రెండు తీసుకొని కలిపి పెడతారంట. ఏ మొక్కైనా కూడా అన్నీ చాలా బుషిగా చాలా బాగా పెరిగాయి. ఇది ఆల్ స్పేస్ అండి. ఇక్కడ వచ్చి ఇది స్వీట్ నిమ్మ మొక్క చూడండి, ఎంత పెద్దగా బుషిగా అయిందో. చెట్టు నిండా కాయలు పడుతున్నాయి ఇప్పుడే. ఇవన్నీ కొంచెం రంగు వచ్చాక మనము డైరెక్ట్గా తొక్కతోటి తినేసేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంటండి ఈ ప్లాంట్. ఇంకా ఇక్కడ కాస్మోస్ చూడండి, మళ్ళీ ఇదొక మల్లె మొక్క ఉన్నటువంటి కుండీలో పడి బాగా వచ్చింది. ఇంకా గోర్చిక్కులండి, పెయింట్ బకెట్కి 3 విత్తనాలు చొప్పున పెడితే 3 మొక్కలు కూడా ఒకదానికొకటి సపోర్టివ్గా పెరిగి చాలా చక్కగా కాస్తున్నాయి. ఇవి కూడా మనము సాయిల్ హెల్దీగా తీసుకుంటే ఏ మొక్క పెట్టినా 1-2 ఎక్స్ట్రా పెట్టినా కూడా అవన్నీ ఈక్వల్గా బలం తీసుకొని చాలా చక్కగా పెరుగుతాయని మనం ఈ గార్డెన్లో చూసి తెలుసుకోవచ్చండి. ఇంకా కొన్ని రకాల పండ్ల మొక్కల గురించి తాండ్ర పద్మగారి మాటల్లో తెలుసుకుందాము. అటువైపు కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. పార్ట్1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐకార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇవన్నీ మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ బాగున్నాయి చాలా. ఎందుకు వస్తాయో రావో అనుకున్నాం కానీ బాగా వస్తున్నాయి. ఇవి కూడా పైన ఒక సైడ్ ఇలా ఉండాలని చెప్పి పెట్టుకుంటాం, ఇటు అటు పెట్టేసాం. ఈ అది వాటర్ ట్యాంక్ అండి, లిఫ్ట్ మిషన్ దాని కింద ఇలా పెట్టారా? ఓకే, ఇవన్నీ ఏడేనాం కొత్త మొక్కలు, కొత్తగా వచ్చాయా? 3-4 డేస్ అవుతుంది పెట్టంతే. అంతేనా? అది తెలుస్తుంది, వడలు పడ్డాయి కొంచెం. 3-4 డేస్ అవుతుంది. ఇంకా బాగున్నట్టే భవాని, వచ్చినప్పుడు కన్నా మొక్కలు మంచి సైజ్ లో కూడా వచ్చాయి. మనం ఇక్కడ తెచ్చినవి కాదు కదా, అవి పార్సిల్ వచ్చింది. ఎక్కడి నుంచి తెప్పించారు? భీమవరం నుంచి. ఇవన్నీ కూడా ఎడెనియంలో న్యూ కలెక్షన్ అంటండి. అన్నీ చాలా బాగా పూస్తున్నాయి, పువ్వు సైజ్ కూడా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ పువ్వు చూసారా అండి, ఇలాగే డిఫరెంట్గా పెటల్స్ అన్నీ కూడా కట్ చేసినట్లుగా ఉంటుందంట. ఇంకా ఈ ఎడెనియం చూసారు కదా, ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇంక ఇది మనం రెగ్యులర్గా చూసేటటువంటి ఫ్లవరే. ఇంకా ఇలాగా అన్నీ పూస్తే మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్నది చూపించవచ్చు, కానీ అది అన్నీ ఇప్పుడైతే పూసలేవండి. పూసిన వాటి వరకు మీకు చూపిస్తున్నాను. అన్నీ ఒక్కొక్కటి ఒకదానికొకటి డిఫరెంట్గా ఆ ఫ్లవర్ ప్యాటర్న్ ఇదంతా కూడా చేంజ్ ఉంది. ఇక్కడ చూసారా ఈ పువ్వు ఇలాగే పూస్తుందంట. అటు చివరిదండి ఆ ప్లాంట్, అది పారిజాతం బాగా వస్తాయి. పారిజాతం ఇది కూడా ప్రూనింగ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పోతే అట్లా వస్తుంది. పక్కది ఇది, ఇందులో పంపర్ పన్స్ ఒకటి ఉంది, ఇది వచ్చేసి సీతాఫలం పంపర్ పన్స వేసింది ఇది, వచ్చింది ఇది. పంపర్ పన్స కాసిందా ఇంతకుముందు? లేదు భవాని, లేదు. ఇది మనం గింజ ద్వారా వచ్చిన చెట్టు, ఫస్ట్లో మనకి నర్సరీలో దొరకలేదు. ఇప్పుడు బాగానే వస్తున్నాయి పంపర్ పన్స్, కానీ అప్పుడు నేను వేసినప్పుడు లేవు. ఈసారి ఇంకెంత పెద్దది అయినాయి కదా అని ఉంచేసాను. ఇది ఒక దానిమ్మ కాయ కూడా ఉందనుకుంటా. ఈ మధ్య కొన్ని కోసాము. ఇది రెడ్ గింజలు, ఇది రెడ్ గింజ. అటువైపు ఉన్నదేమో వైట్, కొంచెం వైట్. దానిమ్మ బాగా వచ్చాయి. ఇదండి, ఇది కూడా నిమ్మ. ఇది నిమ్మకాయలు ఉన్నాయి, బాగా వస్తాయి. ఇప్పుడు కట్ చేసాం కదా, తక్కువ కానీ బాగా కాస్తుంది. ఇది ఒక దానిమ్మలు ఉన్నాయి, బాగానే చాలానే పెట్టారు. దాని ఇది గ్రీన్ సంపంగి, సంపంగి సింహాచలం సంపంగి అలా అంటారు కదా. ఉంది అది కూడా ఉంది. ఇది గ్రీన్ ది, ఇది పుల్ల నారింజ. అక్కడ చూసింది స్వీట్, స్వీట్. ఇదేమో మనం నార్మల్ గా ఎప్పుడు దొరుకుతాయి కదా, ఇది ఇవి కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కాయలు మొన్న కోసము అయినా ఉన్నాయి, వస్తాయి సీజన్ కు 50 దాకా వస్తాయి భవాని. ఇక్కడ ఉన్నాయి మళ్ళీ, ఇప్పుడు ఈ కొత్తదంతా మళ్ళీ ఇక్కడ వస్తుంది.
కొన్ని సమ్మర్ లో పోయాయి. అవును, ఎండలకు పోతాయి. మన ఖమ్మంలో ఎండలు టూ మచ్ ఉంటాయి. ఇది పాండాన్ లీవ్స్ ఇది మే ఫ్లవర్స్ అంటాం కదా పింక్, అవే చెట్లు పచ్చగా వచ్చినాయి అని. మే ఫ్లవర్స్ సపోటా బానే. సపోటా కూడా చాలా పెద్దగా ఇది కూడా త్రీ ఇయర్స్ బాగా కాస్తుందా? బాగా కాస్తుంది. ఇప్పుడు మళ్ళీ పూత పింద, పూత మీద చాలా పిందలు ఉన్నాయి. చాలా పూత పింది, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఆల్రెడీ పాత అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది. మొత్తం అంత పిందలే. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఏదన్నా ఎరువులు అట్లా వేస్తే మళ్ళీ ఇంకా బాగుంటుంది. చామదుంపలు వేసాను, చిన్న చిన్న వాటిలో రావట్లేదని పెద్ద దాంట్లో వేసా. ఇది కూడా మళ్ళీ ఒక పంపర్ పంచ్ పెద్దగా వస్తున్నాయి కదా అని మనం ఇట్లా ఉంచాం. ఇందులో ఆకుకూరలో ఏ వేస్తాం సీజన్ కి. అదే ఇది మల్బరీ. మల్బరీ దీనికే బాగా వచ్చేది. అది చాలా, ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయి రెడ్ గా ఉన్నవన్నీ. పక్షులు కొట్టడం అట్లా ఏం జరగదండి. తింటాయి బావని, కొన్ని తింటాయి, కొన్ని వదిలేస్తాయి. కోతులు అయితే ఇంత పైకి రావాలి. కోతులు రా, ఒకటి రెండు వచ్చినా ఇంక. ఇప్పుడు గేట్ పెట్టాం కదా, ఇప్పుడు గేట్ పెట్టించారు. ఓకే, ఇదేమో కమల. మళ్ళీ ఇదొక దానిమ్మలు ఎక్కువ ఉన్నాయి. ఒక దానిమ్మలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి గాయటం కాసేటప్పుడు రెండు మూడు నేను వేసినవి అయితే ఈ వాటంతటా వచ్చినాయి. అవి కంపోస్ట్ లో వస్తాయి కదా. అవునవును. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇది పుల్లర్ది. అసలు చెట్టు కూడా చాలా ఇంత వచ్చింది. దబ్బనిమ్మ పై దాకా వచ్చింది. అయితే మొన్ననే మళ్ళీ అన్నిటితో పాటు ప్రూనింగ్ చేసాం. చాలా హెల్దీగా మొక్క కూడా. పూత మీద ఉన్నప్పుడే కట్ చేసా. ఇంకా ఇది వాటర్ యాపిల్. ఇది పింక్ అండి. ఇందాక ఇది పింక్, అది గ్రీన్. గ్రీన్ అని చెప్పారు కదా, ఇది పింక్. ఇది యాపిల్ పేర్. ఇవి ఈ ప్లాంట్స్ ఏంటండి బాగా ఇందాక మీ కాస్మోస్? కాస్మోస్ బాగా పెరిగాయి. కాస్మోస్ ఎంత బలవంత లాగేస్తుంది. అదే అందులో ఉన్న మెయిన్ ప్లాంట్ కనిపించట్లేదు. కాస్మోస్ ఇది వచ్చేసి గజనిమ్మ. ఇప్పుడే పిందెల్లో ఉన్నాయి, బిందెలు పడ్డాయి. ఇక్కడ ఒకటి ఇంత చాలా పెద్దగా అవుతాయి. సమ్మర్లో బాగా వచ్చాయి. ఇది కూడా ఒక చిన్న పనస. అవకాడో మొక్క కూడా వేసారా? అవకాడో హైదరాబాద్ నర్సరీలో తెచ్చారు. హైదరాబాద్ నర్సరీలో తెచ్చి ఇది ఏది మారేడుదలం. దేవుడికి పూజ కోసం. పూజ కోసం ఎక్కువ ప్రిఫర్ చేసారు ఆవి, వేప. ఇంకా ఇప్పుడు మనకే వినాయక చవితి వస్తే అన్ని సరిపోతాయి. వినాయక చవితికి పెట్టే స్పెషల్ అదేంటి? ఇది వచ్చేసి స్వీట్ స్టార్ ఫ్రూట్. స్వీట్ ఇది స్వీట్. ఒక టూ వెరైటీస్ ఉంటాయి. అదేమో పుల్లర్ది, ఇదేమో స్వీట్. కోసారా వీటిని? లేదు బాబు, ఇప్పుడే. ఇవి కొత్త మొక్కలు కదా? కొత్తవి ఇవి సమ్మర్లో. ఒక సమ్మర్ కంటే ముందు వేసిన ప్లాంట్స్. ఇది ఒకటే. ఇది కూడా అవకాడో కూడా అంటే లేటుగా పెరుగుతుంది. అది లేటుగా పెరుగు. Thank you.
టెరెస్ పైనేమో కావాల్సినన్ని కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ చూసాం కదండి. ఇప్పుడు ఇది వచ్చి ఇంటి ముందు అంటే మన ఇంటి ప్రాంగణంలో అన్నమాట. చుట్టూ అన్నీ కూడా ఈ మనీ ప్లాంట్స్, ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, ఇండోర్స్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. అవి కూడా ఒక చిన్న లుక్ అయితే వేద్దాము. ఇక్కడ చూసారు కదా బుద్ధతో బ్యాంబూస్ ట్రీ అండి, లక్కీ బ్యాంబూ ట్రీ, అది నీట్గా అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్ అండి. స్నేక్ ప్లాంట్స్లో ఒక 5-6 రకాల స్నేక్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. బుద్ధ ఫోటో పెట్టి ఇక్కడ చక్కగా నీట్గా అరేంజ్ చేశారు. ఇంకా ఇవన్నీ కూడా కలర్ కలర్ కుండీలలో నీట్గా చక్కగా అరేంజ్ చేసినటువంటి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇందులో లేని మొక్క అంటూ లేదు. కొన్ని పేర్లు అయితే చెప్పడానికి కూడా వీలవ్వట్లేదు అనమాట. అన్ని మొక్కలు ఉన్నాయి, జేడ్ జేడ్ అని, ఈ స్నేక్ ప్లాంట్ అని, ఇంకా సింగోనియమ్స్, ఇలాగ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, ఇట్లా చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవంతా కూడా ఇంటి ప్రాంగణంలో అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు, మనము హాయిగా ప్రశాంతంగా ఈ యాక్చువల్లీ సిరామిక్ అని తెప్పించా. అది ఎక్కడ పెట్టినా ఎవరో ఒకరు తగులుతున్నారు ఇది అవుతున్నాయని. ఇంకా వీటికి సెట్ చేసారు చూసారా ఈ ఇండోర్స్ ఎంత కలర్ఫుల్ గా, ఎంత మనకి కింద పడ్డా అదే పోసిన వాటర్ ఉన్నా అవి స్టాండ్స్ ప్లస్ పాట్స్ కూడా సిరామిక్ లుక్ లో ఉండే ఈ ప్లాస్టిక్ పాట్స్ ప్రిఫర్ చేశారు ఇక్కడ పెట్టారన్నమాట. కానీ ఇవి స్ట్రాంగ్ గా కింద పడిన పగలని ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటి పాట్స్. ఇంకా ఇది స్టెప్స్ మార్గంలో ఒక చిన్న కార్నర్ ఉందండి, ఆ కార్నర్లో ఇలా భలేగా సెట్ చేశారు. మీకు ఇది ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కూడా ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయండి చూడండి. ఇక్కడ సక్యులెన్స్ అండి, ఇన్ని మొక్కలు ఇష్టపడే వాళ్ళు సక్యులెన్స్ని కూడా ఇష్టపడతారు కదా. సో ఇవి కూడా కలెక్షన్ ఉంది. సో ఇదండి మిద్దె తోట కంప్లీట్గా పార్ట్ 1 పార్ట్ 2 రెండు వీడియోలలో చూసారు కదా ఎలా ఉన్నది, మీకు ఎలా అనిపించింది వీడియో చూసి కామెంట్ చేయండి. అలాగే ఈ మిద్దె తోటకు కావాల్సిన కంపోస్ట్ అనేది ఎక్కడ తయారు చేసుకుంటారు అనేది చూద్దాము. ఈ కిచెన్ కంపోస్ట్ అంతా ఎక్కడ చేస్తారండి మీరు? అక్కడ తొట్టి కట్టించాం బావని, అందులో చేస్తాం. లాస్ట్ లో లాస్ట్ లో ఉట్టికి చూద్దాం. దాంట్లో అది మొత్తం నిండిపోయింది, ఇది మొత్తం నిండిపోయింది ఆల్రెడీ అంతా పైదాకా వచ్చేసింది. హౌస్ లాగా కట్టించారా? హౌస్ లాగా కట్టించేసి ఈ మధ్య ప్రూనింగ్ అది చేసాం కదా, ఇది చాలా అయింది. ఇదంతా కంపోస్ట్, ఇదంతా ఇదంతా కంపోస్ట్ అంతా. అసలు మొత్తము చెత్త కిచెన్ నుంచి వచ్చింది, అదన్నీ కూడా ఇది దీంట్లో నుంచి వచ్చిన లిక్విడ్ దీంట్లో పడతాం. కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ లిక్విడ్ ఈ వాటర్ కూడా వేస్తారా? వాటర్ కూడా డైల్యూట్ చేసి, ఇది ఒక 2 మగ్గులు పెద్ద టబ్లో పోసేసి డైల్యూట్ చేసి. ఇదంతా కంపోస్ట్, బాగా పెద్దగానే ప్లాన్ చేశారు. వాటరింగ్ కి ఇది ఇక్కడ ఒక 8 బస్తాలు వస్తుంది అందులో నుంచి. 7-8 బస్తాలు ఈజీ మీకు, 8 బస్తాల దాకా వస్తుంది. దాన్ని ఏంటంటే స్టోర్ చేస్తాం. ఈ ప్రూనింగ్ అంత అవ్వగానే అది ఫిల్ చేస్తారు. ఫిల్ చేస్తాం 3 మంత్స్ లో మొత్తం అయిపోతుంది. 3 మంత్స్ ఇంతింతలావు కర్రలైన మొత్తం వేసేస్తాం. అందుకే మొక్కలు అన్ని కూడా ఇంత హెల్దీగా 3 మంత్స్ పడుతుంది మాకు ఎక్కువ కదా, 3 మంత్స్ పడుతుంది. ఒక్కసారి చూడండి, సో చూసారు కదండి పద్మ గారి మిద్దె తోట ఎంత బాగుందో. కిచెన్ కంపోస్ట్ ఎంత పెద్ద, దానికోసం స్పెషల్గా హౌస్ కట్టించి అందులో చేసి మరి వీటన్నిటికీ ఇంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే బయట నుంచి కొనుక్కురావాలి అంటే చాలా పడుతుందండి. అసలు బయట నుంచి అసలు తేరంట, కంప్లీట్ కిచెన్ కంపోస్ట్ ఇందులో నుంచి వచ్చిన గార్డెన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్, అలాగే మన కిచెన్ నుండి వచ్చినటువంటి వేస్ట్ అంతా తీసుకొని అక్కడ హౌస్లో చక్కగా మంచి కంపోస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసి మొక్కలన్నిటికీ ఇస్తూ సేంద్రీయ ఆహారాన్ని పండించుకుంటున్నారు. ఒకసారి మీరు ఇదంతా మీకు ఏ మొక్క బాగా నచ్చింది, ఎక్కడ ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.